देव टीवी आष्टालजी चैनल वीक्षिस्तुन्न प्रेक्षकुलंदरिकी नमस्कारम। कुंभराशि वारिकी फिब्रवरी मासंलो वारी जीवितंलो कोन्नि मार्पुलु जरगनुन्नायि। अलागे वीरिकी शनि अन्निंटिलो भोग भाग्यालु प्रसादिंचबोतुन्नाडु। मरि आ विवरालु एमिटो ई वीडियोलो पूर्तिगा तेलुसुकुंदाम। मरि पूर्ति विवरालनु तेलुसुकोबोये मुंदु प्रेक्षकुलकु ओक सूचन। प्रेम पेल्लि विद्या उद्योगंलो समस्यलु नम्मिन वारु मोसं चेयडं కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం సంతానం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు ధన సంపాదన నిరుకడ లేకపోవడం ఏదైనా సమస్యతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది। అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు। ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి శని భగవానుడు తన స్థానం నుండి కదిలి ముందుకు వెళ్ళబోతున్నాడు। అనగా కుంభరాశి వారి స్థానంలోకి చేరబోతున్నాడు। దీనివల్ల వీరికి మంచి ఫలితాలు కలగబోతున్నాయి। అయితే కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా అంత సజావుగా జీవితం అనేది సాగడం లేదు। ముఖ్యంగా శని తన స్థానం నుండి కదిలి కుంభరాశి వారి స్థానంలో 2022 ఏప్రిల్ 30 వరకు ఉండబోతున్నాడు। ఇలా శని ఈ కుంభరాశి వారికి మంచి రాజయోగాన్ని ప్రసాదించబోతున్నాడు। ముఖ్యంగా శని ఈ రాశి వారు చేసే అన్ని పనుల్లో లాభాలను ప్రసాదించబోతున్నాడు। ముఖ్యంగా విలాసవంతమైన జీవితం కూడా లభిస్తుంది। ఇబ్బందులు మరియు గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి। ఈ కాలం రాజయోగ కాలంగా ఉంటుంది। అయితే శని భగవానుడు కుంభరాశి వారి అధిపతి, అందువల్ల ఏలినాటి శని స్థితిలో ఉన్నాడని భయపడాల్సిన పని లేదు। కావున మీరు నీతి నిజాయితీలతో ఉంటే మంచిది। అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది। ఉద్యోగ బదిలీలు అయ్యే అవకాశం ఉంది। వ్యాపారస్తుల విషయం చూసినట్లయితే గతంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆర్థికంగా వృద్ధి చెందుతారు। గతంలో వ్యాపారం కోసం చేసిన అప్పులన్నీ తీరుస్తారు। ప్రేమికులకు ఈ కాలం సాధారణంగా ఉంటుంది, కానీ మీరు మీ మధ్య అపోహలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి। ఇంకా నూతన గృహ నిర్మాణాలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది। ఈ సమయంలో మీరు శుభకార్యాలను నిర్వహిస్తారు। ముఖ్యంగా మీరు శని గ్రహ అనుకూలత కోసం తప్పకుండా సహాయం చేయాలి, అలాగే గ్రహ పరిహారం చేయాలి। ఈ విధంగా చేస్తే మంచి ఫలితాలను పొందుతారు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి।